హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. 10th క్లాస్ విద్యార్హతతో 25,000 జీడీ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఎస్ఎస్సి విడుదల చేయడం జరిగింది. సో ఇది ఎస్ఎస్సి అఫీషియల్ వెబ్సైట్, ఇక్కడ మీరు చూడొచ్చు. జూలై 17, 2021 నోటీస్ ఆన్ కానిస్టేబుల్ జీడీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. దీనిపైన మీరు క్లిక్ చేస్తే ఈ విధంగా నోటీస్ అనేటువంటిది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు 10th క్లాస్, కేవలం 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది. మొత్తం ఖాళీలు 25,000 పైగా ఖాళీలు ఉండడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విద్యార్హతతో పాటుగా మనకు ఏజ్ ఎలా ఉండాలి, ఈవెంట్స్ ఎలా ఉంటాయి, పరీక్ష విధానం ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ఫీజు ఏ విధంగా ఉంటుంది, అప్లై చేయడానికి చివరి తేదీ ఏమిటి, అండ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్ని కూడా ఈ వీడియోలో మాట్లాడతాం. కాబట్టి ఈ వీడియో చివరి వరకు చూడడం మర్చిపోదు. ముందుగా ఒకసారి ఖాళీల గురించి చూద్దాం. ఖాళీల గురించి మనం చూసినట్లయితే ఇక్కడ మేల్ ఫీమేల్ అని రెండు రకాల విభాగాలు ఉండడం జరుగుతుంది. మేల్ విభాగంలో టోటల్ ఖాళీలు చూసినట్లయితే 22,424 ఖాళీలు ఉన్నాయి. ఫీమేల్ విభాగంలో 2,847 ఖాళీలు ఉన్నాయి. ఓవరాల్గా మేల్ ఫీమేల్ మొత్తం ఖాళీలు చూసుకున్నట్లయితే 25,271 ఖాళీలు మనకు ఈ యొక్క 10th క్లాస్ ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. దీనికి శాలరీ చూసినట్లయితే మనకు 21,700 శాలరీ అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఈ యొక్క కానిస్టేబుల్ ఉద్యోగాలు దేంట్లో ఉంటాయంటే, ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉండేటువంటి వాటిలో మనకి ఖాళీలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ అంటాము, అక్కడ ఖాళీలు ఉంటాయి. అదేవిధంగా సిఐఎస్ఎఫ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ అని ఉంటుంది. అదేవిధంగా ఐటీబీపీ అంటే ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్, అదేవిధంగా ఎస్ఎస్బి సహస్ర సీమా బల్, అదేవిధంగా ఎస్ఎస్ఎఫ్ సెక్రటరియట్ సెక్యూరిటీ ఫోర్స్, అదేవిధంగా రైఫిల్మెన్ జనరల్ డ్యూటీ అస్సాం రైఫిల్స్, ఈ విధంగా వివిధ రకాల కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉండేటువంటి శాఖలలో, పోలీస్ శాఖలో ఉండేటువంటి కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ అనేటువంటిది ఈ నోటిఫికేషన్ ద్వారానే భర్తీ చేయడం జరుగుతుందన్నమాట. సో దీనికి అప్లై చేయాలంటే అప్లికేషన్ అనేటువంటిది ఎప్పటి నుంచి చేయొచ్చు అంటే జూలై 17, 2021 నుంచి ఆగస్టు 31, 2021 వరకు అప్లై చేయొచ్చు. అప్లై చేయడానికి చివరి తేదీ ఆగస్టు 31, 2021 అనేటువంటిది అప్లై చేయడానికి చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. సో మీరు ఫీజు పే చేయాలంటే అంటే ఆగస్టు 31, 2021 లోపు ఎవరైతే అప్లై చేశారో, ఒకవేళ ఎవరైనా ఫీజు పే చేయకపోతే వాళ్ళు సెప్టెంబర్ 2 తారీఖు వరకు కూడా మనకు ఫీజు అనేటువంటిది పే చేయొచ్చు అని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. సో దీనికి క్వాలిఫికేషన్ చూసినట్లయితే కేవలం 10th క్లాస్ ఉండాలి. ఒకసారి ఖాళీలు చూసిన తర్వాత అంటే ఏ కేటగిరీలో ఏ ఖాళీలు ఉన్నాయో చూసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి ఏజ్ గురించి మనం మాట్లాడదాం. బీఎస్ఎఫ్లో 6,413 ఖాళీలు, సిఐఎస్ఎఫ్లో 7,610 ఖాళీలు, ఎస్ఎస్బిలో మనకు 3,806 ఖాళీలు, ఐటీబీపీలో 1,216 ఖాళీలు, ఏఆర్లో 3,185 ఖాళీలు ఉన్నాయి. అదే మెయిల్లో క్యాస్ట్ వైజ్గా చూసుకున్నట్లయితే ఎస్సీలో 3,359 ఖాళీలు, ఎస్టీలో 2,356 ఖాళీలు, ఓబీసీలో 4,973 ఖాళీలు, ఈడబ్ల్యూఎస్లో 2,212 ఖాళీలు, అన్రిజర్వ్లో 9,524 ఖాళీలు అయితే ఉన్నాయి. మహిళా విభాగంలో చూసినట్లయితే ఎస్సీలో 410, ఎస్టీలో 318, ఓబీసీలో 616, ఈడబ్ల్యూఎస్లో 273, అన్రిజర్వ్లో 1,230. ఓవరాల్గా మహిళా ఖాళీలు చూసినట్లయితే 2,847 ఉన్నాయి. అండ్ పురుషులు మహిళలు మొత్తం చూసినట్లయితే 25,271 ఖాళీలు అయితే మనకు పేర్కొనడం జరిగింది అనమాట. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఏజ్ మనం చూసినట్లయితే 18 నుంచి 23 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు అనమాట. ఇక్కడ డేట్స్ ఇచ్చారు, ఈ డేట్ నుంచి క్యాలిక్యులేషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ డేట్ నుంచి ఈ డేట్ వరకు మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి. ఆగస్టు 1, 2021 నాటికి మీ ఏజ్ అనేటువంటిది 18 నుంచి 23 సంవత్సరాల లోపు ఉండాలి, ఎవరైతే ఓపెన్ కేటగిరీ అప్లై చేస్తున్నారో. ఒకవేళ మీరు ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ చెందిన వారైతే మీకు 5 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 28 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా అప్లై చేయొచ్చు. ఓబీసీ వాళ్ళు అయితే 3 ఇయర్స్ రిలాక్సేషన్ ఉంటుంది, అంటే 26 సంవత్సరాల లోపల వాళ్ళు ఎవరైనా అప్లై చేయడానికి మీకు అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకు వాళ్ళ టైం పీరియడ్ ఆధారంగా మీకు రిలాక్సేషన్ ఉండడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే మిగతా వాళ్ళు ఉన్నారో, అంటే దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో, వాటికి సంబంధించిన రిజర్వేషన్స్ అయితే ఇక్కడ ఇచ్చారు. దాన్ని మీరు ఒకసారి చూసుకోవచ్చు అనమాట. మీ డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ మేము ఏ విధంగా ఉందో దాని ఆధారంగానే క్యాలిక్యులేషన్ చేస్తామని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ చాలామంది 10th క్లాస్ దీంతో పాటు ఇంకా ఏమైనా ఎక్స్ట్రా కావాలని అడుగుతున్నారు. కేవలం 10th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. ఇక్కడ చూడొచ్చు, ద క్యాండిడేట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ బోర్డ్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చాడనమాట. సో ఇది కేవలం ప్రభుత్వం చేత గుర్తింపబడ్డ సంస్థ చేత ఎవరైతే 10th క్లాస్ పాస్ అయ్యారో వాళ్ళందరూ కూడా దీనికి ఎలిజిబుల్. ఓపెన్ లేదా డిస్టెన్స్ మోడ్లో కూడా
ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ చేస్తారో వాళ్ళు కూడా దీనికి అప్లై చేయడానికి అవకాశం ఉందని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది. నెక్స్ట్ చూసినట్లయితే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి ఇక్కడ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎన్సీసీ ఏ సర్టిఫికేట్ ఉంటే 2%, బి సర్టిఫికేట్ ఉంటే 3%, సి సర్టిఫికేట్ ఉంటే 5% మార్క్స్ అయితే మనకు వాళ్ళు యాడ్ చేస్తామని అయితే బోనస్ గా ఇస్తామని అయితే క్లియర్ గా చెప్పడం జరిగింది అనమాట. దీనికి అప్లికేషన్ ఫీజు అనేటువంటిది 100 రూపీస్ ఉండడం జరుగుతుంది. దీన్ని ఎలా అప్లై చేయాలనేటువంటిది కూడా నేను సపరేట్ వీడియో చేస్తాను. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చి బెల్ పైన క్లిక్ చేయండి. దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ సెంటర్స్ ఎక్కడ ఉంటాయని చాలా మంది అడుగుతున్నారు. ఎగ్జామ్ సెంటర్స్ మనం చూసినట్లయితే ఇక్కడ మనం అనేటువంటిది సౌతర్న్ రీజియన్ కిందకి రావడం జరుగుతుంది. ఈ సౌతర్న్ రీజియన్ లో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ చూసుకున్నట్లయితే చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నంలో మనకి ఏపీలో సెంటర్స్ ఉంటాయి. తెలంగాణలో చూసినట్లయితే హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ఈ మూడు దగ్గరలో మనకు దీనికి సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి సెంటర్స్ ఉంటాయి. అంటే ప్రిలిమినరీ ఎగ్జామ్ తర్వాత మీకు ఈవెంట్స్ ఉండడం జరుగుతుంది అనమాట. ఈవెంట్స్ తర్వాత మీకు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. కేవలం ఒకే ఎగ్జామ్ మీకు ఉండడం జరుగుతుంది. సో దీనికి ఎగ్జామినేషన్ చూసినట్లయితే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఉంటుంది. మొత్తం 100 మార్కులకు ఈ యొక్క ఎగ్జామినేషన్ ఉంటుంది. 90 నిమిషాల సమయం ఉంటుంది. ఈ 100 మార్కులలో జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్కి 25 మార్కులు, జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్కి 25 మార్కులు, ఎలిమెంటరీ మ్యాథ్స్కి 25 మార్కులు, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి 25 మార్కులు మనకు ఉండడం జరుగుతుంది. ఓవరాల్గా మనకు 100 మార్కులు అయితే ఉండడం జరుగుతుంది అనమాట. దీంట్లో మీకు 0.25 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, ఇది గుర్తుంచుకోవాలి. అండ్ అదేవిధంగా పేపర్ అనేటువంటిది ఇంగ్లీష్ మరియు హిందీ లాంగ్వేజ్లో మాత్రమే ఉంటుంది. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకోవాల్సిందిగా క్లియర్గా వాళ్ళు చెప్పడం జరిగింది అనమాట. అండ్ దీనికి సంబంధించిన సిలబస్ కూడా ఇచ్చారు. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో ఏం సిలబస్ ఉంటుంది, జనరల్ అవేర్నెస్ జనరల్ నాలెడ్జ్లో ఏం సిలబస్ ఉంటుంది, ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్లో ఏమి ఉంటుంది, ఇంగ్లీష్ మరియు హిందీలో ఏముంటుంది అని కూడా క్లియర్గా చెప్పారు. దీని తర్వాత ఎవరైతే ఎగ్జామినేషన్ క్వాలిఫై అవుతారో వాళ్ళకు పీఈటీ ఉండడం జరుగుతుంది. అంటే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఉండడం జరుగుతుంది అనమాట. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో మనకు 5 కిలోమీటర్ల రన్నింగ్ ఉంటుంది. దీన్ని 24 నిమిషాల్లో కంప్లీట్ చేయాలి మేల్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో. దాంతోపాటుగా మనకు 1.6 కిలోమీటర్స్ రన్ ఉంటుంది. ఇది 6.5 మినిట్స్లో మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్కి అయితే 1.6 కిలోమీటర్స్ రన్ ఉంటుంది, 8.5 మినిట్స్ కంప్లీట్ చేయాల్సి ఉంటుంది అనమాట. అండ్ 800 మీటర్స్ రన్నింగ్ ఉంటుంది, 4 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. ఈ ఫస్ట్ మనం ఏదైతే 5 కిలోమీటర్స్ 24 మినిట్స్ అని అనుకున్నామో అది లడాక్ కాకుండా మిగతా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ ఇది రావడం జరుగుతుంది అనమాట. ఎవరైతే పర్టికులర్ లడాక్ సంబంధించిన క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళకి మాత్రం 1.6 కిలోమీటర్స్ రన్ను, 800 మీటర్స్ రన్ ఉంటుంది. సో మన తెలంగాణ ఏపీ వాళ్ళైతే 5 కిలోమీటర్స్ని 24 మినిట్స్లో కంప్లీట్ చేయాలి. మహిళా అభ్యర్థినిలు అయితే మనకు 1.6 కిలోమీటర్స్ని 8.5 మినిట్స్లో మనము కంప్లీట్ చేయాలన్నమాట ఫర్ ద క్యాండిడేట్ అదర్ దెన్ దోస్ బిలాంగ్ టు లడాక్ రీజియన్. ఓకేనా? సో ఇది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు హైట్ చూస్తారు. మేల్ క్యాండిడేట్స్ అయితే 170 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి, ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 157 సెంటీమీటర్స్ హైట్ అయితే క్లియర్గా ఉండాలని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది అనమాట. అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎవరైతే ఇక్కడ ఎస్సీ సంబంధించిన వాళ్ళు ఉంటారో షెడ్యూల్డ్ ట్రైబ్కు ఆల్ క్యాండిడేట్స్ బిలాంగ్ టు షెడ్యూల్డ్ ట్రైబ్ ఉన్నారో మేల్ అయితే 162.5, ఫీమేల్ అయితే 150.0 సెంటీమీటర్స్ హైట్ అయితే ఉండాలని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. వీళ్ళకి రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఇంకా మిగతా ఇక్కడ కూడా మనకు రిలాక్సేషన్ అనేటువంటిది ఇక్కడ కనబడలేదు. చెస్ట్ మనం చూసుకున్నట్లయితే 76 సెంటీమీటర్స్ చెస్ట్ ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి. అండ్ శ్వాస తీసుకున్నప్పుడు 5 సెంటీమీటర్స్ మనకు అంటే చెస్ట్ అనేటువంటిది విడుతు పెరగాలని అయితే క్లియర్గా చెప్పడం జరిగింది. కొంత వేరే స్టేట్స్ వాళ్ళకి ఎగ్జెంప్షన్ ఇచ్చారు, అది మీరు చూసుకోవచ్చు. అంటే ఎవరైనా గిరిజన ప్రాంతాలు ఉంటారో వాళ్ళకి కొద్దిగా ఎగ్జెంప్షన్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట. అండ్ ఇది దీనికి సంబంధించినటువంటి. దీని తర్వాత మీకు మెడికల్ టెస్ట్ ఉంటుంది. మెడికల్ టెస్ట్ తర్వాత ఫైనల్ రిజల్ట్ వచ్చి ఎగ్జామినేషన్ సంబంధించినటువంటి జాబ్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు మీకు అందడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ప్రజెంట్ ఉన్నటువంటిది అయితే ఇది. మీకు ఎలా సెలెక్ట్ చేస్తారు అన్ని కూడా క్లియర్గా చెప్పాను అనుకుంటున్నాను. ముందుగా ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లేదా ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఉంటుంది. దాని తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. దాని తర్వాత మీకు జాబ్స్ సెలెక్షన్ అనేటువంటిది ఉంటుంది అని చెప్పేసి అయితే క్లియర్గా చెప్పారు. దీనికి ఎలా అప్లై చేయాలనేటువంటిది కూడా నేను సపరేట్ వీడియో ఒకటి అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మిగతా వివరాలు నోటిఫికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అక్కడ నుంచి వచ్చి మీరు నోటిఫికేషన్ మొత్తం చూడొచ్చు. దీంట్లో కూడా వాళ్ళు క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఎలా అప్లై చేయాలి కూడా చెప్పారు. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయడం మర్చిపోదు. మరిన్ని జాబ్ అప్డేట్స్ కొరకు మన టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అక్కడ నుంచి జాయిన్ అవ్వడం మర్చిపోదు. థ్యాంక్ యూ.